అధ్యక్షుడు భుగరాములు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి ఉంది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన భువనగిరి పార్లమెంటు అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు క్యామ్ మల్లేశన గారికి, అదేవిధంగా ఎగ్గ మల్లేశన గారికి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మహిళలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనము మన లక్ష్యం ఒకటే. మనము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ రకంగా కష్టపడ్డామో ఇప్పుడు కూడా అదే విధంగా మన క్యామ్ మల్లేశన్న కొరకు ఖచ్చితంగా గడప గడప తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మనం ప్రచారం చేసి మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీగా చూపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఏ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ ఏం అయిపోలేదు. ఉద్యమం చేపట్టినప్పుడు కేసీఆర్ ఒక్కడే ఉన్నాడు. కేసీఆర్ ఎంబడి అందరూ అడుగులో అడిగేసుకుంటా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయింది. ఎవరు ఎక్కడ పోయినా సరే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సార్ దగ్గర ఇప్పటిదాకా అందరు చెప్పారు సార్ దగ్గర పని చేసుకొని అవతల బయట పడ్డవాళ్ళు అని చెప్పి, కానీ ఒక్కటే సార్ మిమ్మల్ని ఏంటంటే కోరేది, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులు అందరినీ కోరేది ఏంటంటే కష్టపడ్డే కార్యకర్తలను చూడురి, పనిచేసే నాయకులను చూడురి, కానీ ఎవరో పనికొచ్చి ఏదో పని చేసుకొని పోయేట నాయకులు మాత్రం చూడకూడదు అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో మనం ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి భారీ మెజార్టీగా ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మండలంలో 39 బూతులు ఉన్నాయి. 39 బూతులకు కూడా మేము గతంలో ఇన్ఛార్జ్లను వేసుకున్నాం. ఆ ప్రకారంగా మల్లేశన్న గెలుపు కొరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, మంచిరెడ్డి కిషిరెడ్డి గారి నాయకత్వం.